భారత్ మాతాకి జై అమరావతి జై అమరావతి ప్రాణాలైన అర్పిస్తాం రాజధానిని సాధిస్తాం అమరావతి ప్రాణాలైన అర్పిస్తాం ప్రాణాలైన అర్పిస్తాం ప్రాణాలైన అర్పిస్తాం తుళ్ళూరు ప్రజలారా సుజనా చౌదరి గారు వచ్చారు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకోండి తుళ్ళూరు ఊపిరి పీల్చుకో సుజనా చౌదరి గారు వచ్చారు ఢిల్లీ నుంచి వచ్చారు కేంద్ర ప్రభుత్వ నాయకులతో మాట్లాడి వచ్చారు ఆశా మాస్టర్ గారు రాలేదు అక్కడ అన్ని విషయాలు మాట్లాడి అన్ని విషయాలతో వాళ్ళతో చర్చించి ఒక నమ్మకంతో విశ్వాసంతో మీకు భరోసా ఇవ్వడానికి వచ్చారు తుళ్ళూరు ఊపిరి పీల్చుకో సుజనా చౌదరి గారు వచ్చారు మొన్న కన్నా లక్ష్మీనారాయణ గారు మేము దీక్ష చేస్తున్న రోజు కేబినెట్ మీటింగ్ కి ముందే దీక్ష చేశాం ఆ రోజు కన్నా గారితో చెప్పాం సార్ మనం దీక్ష చేస్తున్నాం ఒక పక్క సుజనా చౌదరి గారు ఢిల్లీలో పెద్దలతో మాట్లాడుతున్నారు రాష్ట్రపతి గారిని కలుస్తున్నారు ఒక పక్క వెంకయ్య నాయుడు గారు పరిపాలనంతా కూడా ఒకే చోట ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ 29 గ్రామాల రైతులు మహిళలు బజార్ మీదకి వచ్చి కన్నీళ్లు కారుస్తున్నారు వాళ్ళ కన్నీళ్లు వృధా కావు మన పోరాటాలు వృధా కావు సుజనా చౌదరి గారి ప్రయత్నాలు వృధా కావు భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఈ పోరాటం వృధా కాదు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి రేపు కేబినెట్ మీటింగ్ లో ఏదైతే విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటిస్తానని అనుకుంటున్నారో అది చేయడు ఆయన యొక్క నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటాడు మార్చుకుంటాడని చెప్పాను అదే విధంగా జరిగింది ధైర్యంగా ఉండాలి భారతీయ జనతా పార్టీ మనకు అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ మన తరఫున పోరాడుతుంది భారతీయ జనతా పార్టీ మన కోసం నిలబడుతుంది ఆ రోజు సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో నేను కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు కళ్ళారా చూశాం ఇవాళ రాష్ట్రంలో ఏ అభివృద్ధి అయితే మనకు కళ్ళ ముందు కనబడుతుందో అది ముఖ్యమంత్రి గారితో పాటు సుజనా చౌదరి గారు కేంద్ర ప్రభుత్వ నిధులు 1000 కోట్ల రూపాయల నిధులు మన కోసం తెచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి తీసుకొస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభివృద్ధి మొత్తాన్ని కూడా ఆపివేస్తూ రివర్స్ పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు కక్షతో పరిపాలిస్తున్నాడు కార్పణ్యంతో పరిపాలిస్తా ఉన్నాడు ఆయన ఒక వర్గానికి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఆయన కక్ష కట్టి ఓ రాయలసీమ ప్రజలకు కూడా అన్యాయం చేస్తా ఉన్నాడు మిత్రులారా నేను ఒకటే చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రోజు ధైర్యంగా ఉండండి మీ పోరాటానికి సంపూర్ణ మద్దతు ఉంది మీ కన్నీళ్లు వృధా కావు మీ కష్టాలు వృధా కావు మీ త్యాగాలు వృధా కావు పైన భగవంతుడు ఉన్నాడు మోడీ గారు ఉన్నారు మధ్యలో సుజనా చౌదరి గారు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులు కన్నా గారు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధానిని ఇక్కడ నుంచి తరలించడానికి వీలైనటువంటి పరిస్థితుల్ని భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది మీ తరఫున పోరాడుతుంది నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని ముఖ్యంగా తాడికొండ నియోజకవర్గం రిజర్వ్ నియోజకవర్గం దళితులు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం ఇక్కడ ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు ఆయన అయితే ఒక సామాజిక వర్గం అంటున్నాడు అది తప్పు ఈ నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నారు దాదాపు 4000 మంది దళిత రైతులు రాజధానికి వాళ్ళకు ఉన్నటువంటి ఎకరాల భూముల్ని వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు పేద ప్రజలు భూములు ఇచ్చారు పేదవాళ్ళు భూములు ఇచ్చారు బల రైతులు కొద్దిమంది ఉన్నారు కానీ పేదవాళ్ళు ఇచ్చారు మధ్యతరగతి కుటుంబం ఇచ్చారు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు ఆగిపోయాయి వాళ్ళ పిల్లల చదువులు ఆగిపోయాయి వాళ్ళ ఇల్లు కట్టడం ఆగిపోయింది వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నామంటే భయపడతా ఉన్నారు ఇంతమంది ఆడవాళ్ళు కన్నీళ్లు కారుస్తుంటే ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంటే తప్పకుండా తాళం దండేవాడుంటే తలం దండేవాడు ఉంటాడు ఆ తల దండేవాడే మోడీ గారు అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు నాకేం పర్వాలేదు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నన్నెవరేం చేస్తారని చెప్పేసి పైన భగవంతుడు ఉన్నాడు మోడీ భగవంతుడి యొక్క ప్రతినిధి మోడీ గారు ఉన్నారు వారధిగా సుజనా చౌదరి గారు ఉన్నారు తప్పకుండా మనకు న్యాయం జరుగుతుంది ఒకప్పుడు గతంలో అతను చివరిగా ఇల్లు ఇంట్లో ఎలుకలు పడితే ఎలుకలు తరగేస్తామో ఇల్లు తగలబెట్టుకుంటామని చెప్పండి ఎలుకలను పట్టుకుని ఎలుకలు తరగేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎలుకలు పడ్డాయి ఇల్లు తగలబెడతా ఉన్నాడు ఇల్లు తగలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని రవణ కష్టం చేయడానికి చూస్తూ ఉన్నాడు కులాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి అరాచక పాలన చేస్తా ఉన్నాడు ఎక్కడ పనులు అక్కడ అయిపోయాయి ఎక్కడ ప్రాజెక్టులు అక్కడ అయిపోయాయి ఆ రోజు సుజనా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అక్షరాల 12 లక్షల పేదవాళ్లకు పట్టణాలకు ఇల్లు తీసుకొచ్చారు 12 లక్షల ఇల్లు నిర్మాణం అంతా ఆగిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆపివేసి 12 లక్షల మంది ఇల్లు రాకుండా పట్టుకొట్టాడు ఈ విధంగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లలను ఆయన రవణ కాస్త గాడి చేసి అందరిని కూడా శిక్షించాలనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష వల్ల ఒక కులానికి ఆపాదిస్తూ
ఇది చల్లదు ప్రాణాలైన అర్పిస్తాం ప్రాణాలైన అర్పిస్తాం ప్రాణాలైన ప్రాణాలైన అర్పిస్తాం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి